4 जून को 400 पार, विकसित भारत के लिए 400 पार, विकसित आंध्र प्रदेश के लिए 400 पार, नालगो वन्नलो दाताली एनडीए की वोट वेयाली। ఆంధ్ర రాష్ట్ర కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు అని తెలియజేస్తూ, నిన్ననే ఎన్నికల షెడ్యూల్ రావడం జరిగింది. వచ్చిన వెనువెంటనే నేను ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాను. ఇక్కడ నేను కోటప్ప కొండ దగ్గర బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఆశీర్వాదం లభిస్తున్నట్టుగా నేనైతే భావిస్తున్నాను. ఈ ముగ్గురు ఆశీర్వాదం కూడా మరోసారి, అంటే ముచ్చటగా మూడోసారి మనం అధికారంలోకి వచ్చి దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాన్ని మనం హస్తగతం చేసుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి, ఇది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయము. ఈసారి ఎన్నికల యొక్క ఫలితాలు జూన్ 4వ తారీఖున రాబోతున్నాయి. అంటే జూన్ 4వ తారీఖున వచ్చేటువంటి ఫలితాలు ఎన్డీఏ కూటమికి 400 పైచిలుకు సీట్లని ఇవ్వబోతున్నది అని చెప్పి మనం గ్రహించాలి. అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం కావాలి అంటే 400 సీట్లు మనం దాటాలి. అభివృద్ధి చెందిన ఆంధ్ర రాష్ట్రాన్ని చూడాలంటే ఎన్డీఏ కూటమికి 400 పైచిలుకు సీట్లు మీరు అందివ్వాలి. కనుక మీరందరూ కూడా నడుం బిగించి రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు పైచిలుకుగా అందే విధంగా మీరందరూ కూడా కష్టించి కృషి చేయాలి. సాధ్యం. हमारा एनडीए गठबंधन रीजनल एस्पिरेशंस और नेशनल प्रोग्रेस दोनों को साथ लेकर चलता है. इस चुनाव में बीजेपी के सहयोग हमारे साथी लगातार बढ़ रहे हैं. ఎన్డీఏ కీ తాకత్ బఢ్ రహీ హై. చంద్రబాబు నాయుడు ఆర్ పవన్ కళ్యాణ్ దోనో లంబే సమయ సే ఆప్ లోగో కే హక్ కే లియే, ఆంధ్ర కే వికాస్ కే లియే दिन रात आपके लिए काम करते रहे हैं. एनडीए का लक्ष्य है विकसित भारत के लिए, विकसित आंध्र प्रदेश का निर्माण. आंध्र प्रदेश में एनडीए की डबल इंजन सरकार होने से यहां के विकास को और गति मिलेगी. ఎన్డీఏ కూటమి ఏదైతే ఉన్నదో ప్రాంతీయ భావాలతో పాటు జాతీయ యొక్క భావాల్ని కూడా కలుపుకుంటూ అడుగు ముందుకు వేస్తుంది అని చెప్పి మనమందరం కూడా ఇక్కడ గమనించాలి. ఎన్డీఏ కూటమిలో వచ్చి చేరేటువంటి భాగస్వాముల యొక్క సంఖ్య పెరగడంతో ఎన్డీఏ కూటమి బలం పుంజుకుంటున్నది. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వారిరువురు కూడా చాలా సమయం, చాలా కాలం పాటు ఆంధ్ర రాష్ట్ర వికాసానికి వారు చేసినటువంటి కృషిని మనం ఖచ్చితంగా దాన్ని గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. ఎన్డీఏ కూటమి యొక్క లక్ష్యం ఒక వికసిత భారతదేశం, అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం.
అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని గనక మనం లక్ష్యంగా తీసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కూడా అంతే మనకి ప్రాముఖ్యం అని చెప్పి మనమందరం కూడా గుర్తించాలి. కనుక ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంటే కేంద్రంలో ఎన్డీఏ, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉండవలసినటువంటి ఆవశ్యకతను గమనించండి. సాధ్యం కేంద్రకి ఎన్డీఏ సర్కార్ గరీబ్ కి సేవా కర్నే వాలి. గరీబ్ కి సేవా కర్నే వాలి సర్కార్ హై, గరీబ్ కి చింతా కర్నే వాలి సర్కార్ హై. హమారీ సర్కార్ కే 10 సాల్ మే 25 కరోడ్ లోగ్ గరీబీ సే బహార్ నిక్లే హై. పూరి దునియా మే ఎన్డీఏ సర్కార్ కే వికాస్ కార్యో కి చర్చా హో రహీ హై. ఎన్డీఏ సర్కార్ నే ఆంధ్రప్రదేశ్ మే గరీబో కో పీఎం ఆవాస్ యోజనా కే కరీబ్ 10 లాఖ్ ఘర్ దియే హై. యహాన్ పల్నాడు మే గరీబో కో కరీబ్ 5000 పక్కే ఘర్ బనాకర్ దియే గయే హై. జల్ జీవన్ మిషన్ కే తహత్ ఆంధ్రప్రదేశ్ కే కరీబ్ 1 కరోడ్ పరివారో తక్ నల్ కా కనెక్షన్ పహుంచా హై. ఆయుష్మాన్ భారత్ యోజనా కే తహత్ యహాన్ సవా కరోడ్ సే జ్యాదా గరీబో నే అప్నా ముఫ్త్ ఇలాజ్ కరాయా హై. ఆజ్ ఎన్డీఏ సర్కార్ కీ వజహ సే యా పల్నాడు కే 5 లాఖ్ సే జ్యాదా జరూరత్మందో కో ముఫ్త్ రాషన్ భీ మిల్ రహా హై. హమారీ సర్కార్ కిసానో కీ ఛోటీ ఛోటీ జరూరతో కో భీ ధ్యాన్ రఖ రహీ హై. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కే తహత్ యా పల్నాడు కే కిసానో కో 700 కరోడ్ రూపే సే జ్యాదా దియే గయే హై. యహాన్ కేంద్ర సర్కార్ కీ యోజనాయే ఔర్ బెహతర్ తరీకే సే లాగూ హో ఇస్కే లియే ఆప్కో జ్యాదా సే జ్యాదా సంఖ్యా మే ఎన్డీఏ కే సాంసద్ ఎన్డీఏ కే విధాయక్ ఇన్కో జితానా హై. ఎన్డీఏ కే సభీ సాంసద్ ఎన్డీఏ కే సభీ విధాయక్ బహుత్ సేవా భావ సే ఆప్కే లియే కామ్ కరేంగే యే మోదీ కీ గారంటీ హై. కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో సేవా నిరతితోటి దేశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సేవను అందించడంలోనే నిమగ్నమై ఉన్నది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ దేశంలో ఉన్నటువంటి పేదవాడి గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇవాళ దగ్గర దగ్గర 30 కోట్ల మందిని, దేశ జనాభాలో 30 కోట్ల మందిని పేదరికం నుండి వెలుపలికి తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి 10 లక్షల ఇళ్లు ఇవ్వడం జరిగింది. ఈ 10 లక్షల ఇళ్లలో పల్నాడు ప్రాంతంలో దగ్గర దగ్గర 5000 పక్కా గృహ నిర్మాణం ఈ పల్నాడు ప్రాంతంలోనే పేదల కోసం చేశారు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. జల్ జీవన్ మిషన్ అంటే పేదవారికి
త్రాగటానికి శుద్ధమైనటువంటి నీరు అందించే కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో దగ్గర దగ్గర 1 కోటి కుటుంబాలకి మరి ఎటువంటి డబ్బు తీసుకోకుండా ఉచితంగానే నల్లా కనెక్షన్లు ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆయుష్మాన్ భారత్ అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం, పేదల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయుష్మాన్ భారత్ కింద దగ్గర దగ్గర 1.25 కోటి మందికి ఇవాళ ఆయుష్మాన్ భవ కింద వారికి ఎటువంటి డబ్బు తీసుకోకుండా ఉచితంగానే వైద్య సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కిసాన్ సమ్మాన్ నిధి కింద 700 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. ఇది ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేసే కార్యక్రమాలు మనం ఇక్కడ నిర్విఘ్నంగా జరుపుకోవాలంటే పెద్ద సంఖ్యలో ఎన్డీఏ పార్లమెంట్ సభ్యుల్ని ఎన్డీఏ ఎమ్మెల్యేని ఖచ్చితంగా on your screens right now, we are bringing you live visuals coming in from a rally where the Prime Minister on stage with the TDP's Chandrababu Naidu, the JSP's Pawan Kalyan. This is the Andhra Pradesh debut of the coalition, a coalition that is coming together after many years. On stage, just a few minutes ago, we witnessed the bonhomie, the very apparent bonhomie between the Prime Minister and Chandrababu Naidu in particular. Remember, till just a few weeks ago, a question mark as to who the BJP would partner with. Would it be the YSR Congress, a party that is in power right now in Andhra Pradesh and a party that has silently supported much of what the BJP has moved, many of the motions the BJP has moved in Parliament. Support has come in from the YSR Congress. You even had the Chief Minister, the current sitting Chief Minister of Andhra Pradesh, Jagan Mohan Reddy, visit the Prime Minister on a few different occasions. So that warmth very clear between them, that question of who the party would tie up with. Let's go over to our colleague Payal Mehta, who's with us right now. Payal, can you tell our audiences a little bit more about what led to the BJP decision to partner with the TDP and not the YSR Congress in the state of Andhra Pradesh? Well, one has to understand one thing, that the YSR Congress vote banks are the vote bank which does not match with the BJP. And also the fact that the BJP is speaking about, you know, the pitch of anti-corruption image that Modi really has. That's something that does not match with YSR Congress and Jagan Mohan Reddy, because he's convicted in several cases of corruption in the past also himself. Having a flow strategy on the floor of the parliament is different from having a parliamentary strategy and having a strategy as far as elections are concerned. Now, Chandrababu Naidu is not a novice to the politics of the NDA and especially the BJP in this regime. We have to understand that Prime Minister Narendra Modi had invited Chandrababu Naidu to be a part of his government. And that was when two leaders from the TDP, that is of course Sujana Chaudhary and Ashok Gajapati Raju, were ministers in the Modi government 1.0. But you know, they had a bit of fallout given the fact that Chandrababu Naidu was insistent that the centre give them a special status. And special category status has been something which of course the central government was unable to give. And that's why Chandrababu Naidu jumped ship out of the NDA and then went on to the Congress-led alliance of the opposition. And that actually backfired for him in a big way, because he had a huge dent, not only in the Lok Sabha elections, given the fact that only 3 of his MPs were able to win, out of which one currently is already with the YSR Congress. He has just 2 sitting MPs are currently in Parliament as he build up to the 2024 elections, and he had a huge drubbing in the Assembly as well. So in the run-up to the 2024 elections, the BJP is looking at securing 370 seats, and their focus down South Korea remains the most critical one, because, you know, remember the BJP's core
in Andhra Pradesh out of 25 seats is currently zero. And even the fact that their vote bank has also been lesser than Nota, lesser than 1%, and that is something also which the BJP was very, very mindful of. So given the fact that Chandrababu Naidu has been part of the Modi government, given the fact that Chandrababu Naidu's party has been part of the NDA government, even during the Atal Bihari Vajpayee times, that actually tells you in a way why this alliance was able to come together. And one of the key aspects as far as that is concerned has been the intervention coming in from Pawan Kalyan. Now, Pawan Kalyan had a very interesting story to tell. You know, Pawan Kalyan was somebody who had an alliance with the BJP in the NDA. He was also somebody who struck an alliance with Chandrababu Naidu, in Andhra Pradesh as well. That happened right in the middle of the arrest that Chandrababu was undergoing. And Pawan Kalyan had gone to meet him in jail, and then he came out and made that alliance public. So now it seems, all it seems to be well, and the chemistry for the two leaders, that is Prime Minister Narendra Modi and of course Chandrababu Naidu, which is there in the dais, is very much there for everybody to see. Also, the dais is another member of the NTR family. Purandeshwari, who is the party state president of the BJP, is also there on the stage. She's also going to be looking to contest the upcoming Lok Sabha elections. She's most probably going to get a ticket from Rajahmundry, is what we're given to understand. Now, the three parties have already decided the seat arrangement. They've decided which seat each one is going to contest. But no seat-specific alliance has made so far. So, within the next couple of days, when the BJP top leadership again meets here in the national capital, we'll come to know of that. But the whole idea is to, in fact, make a developed Andhra Pradesh. That is something which, of course, one has spoken about. And the contribution of Chandrababu Naidu as a leader who actually thought ahead of his time in the United Andhra Pradesh is also something that nobody can really dismiss. He was somebody who had a huge vision. He spoke about the digital India push that, you know, when nobody really thought about it. He's the one who built a high-tech Hyderabad city. It's something which, of course, his contribution remains as well. So, while the Prime Minister is counting the issues that the government has been able to focus on in the centre in terms of, you know, giving benefits to the people of the state of Andhra Pradesh, including 10 lakh houses for the poor, all of these things are something which the Prime Minister will continue to highlight and say that double engine government is extremely important, and that's the reason they need to bring the NDA to power, especially in the state of Andhra Pradesh. Can you tell our audiences, Payal, a little bit more about when the coalition between the JSP and the TDP came together? Because as you said, Chandrababu Naidu was in jail. It's then that Pawan Kalyan went to meet him. I just want to understand first from you, did the BJP not think that the scam against Chandrababu Naidu, the allegations that stand against him, in that scam, do they believe that that has not dented his image the same way that YSR's image has been dented by similar corruption scandals? I'm glad that you asked this question. It's a very important question. One needs to understand that, like I said, it's a very interesting combination that Pawan Kalyan was able to strike. So when Chandrababu Naidu was jailed, you know, on the day on which the G20 was really happening, Pawan Kalyan tried his best to go to Rajahmundry, if I remember correctly, to go and meet him. But he was not allowed. And after much struggle, he was allowed to actually go. And he actually sought a meeting through the family to actually go and meet Chandrababu Naidu before making that announcement. But having said that, if you remember, then, you know, many, many days after that, the Naidu family tried to meet the union government, essentially Home Minister Amit Shah, because they were extremely concerned about the well-being of Chandrababu Naidu, given his health condition, and given the fact that they feared something would happen to him in jail as well. So after close to 40 to 50 days after that, you know, when the Home Minister met the Chandrababu Naidu's son, Nara Lokesh, he actually then told them that the image that the YSR Congress was trying to create as a centre was in tandem with them or was in agreement with them for Naidu to be jailed. That was completely not correct. Prabhutvam pai, meekunnatvanti kopanni kuda ee rakamga mee telichestunnaru ani cheppi bhavistunnanu. Sathiyo, Andhra ke yuva ke samarthak ko और बढ़ाने के लिए हम राज्य को देश का बड़ा एजुकेशन हब बना रहे हैं. यहां गुंटूर में एनआईडीएम, पला समुद्रम में नेशनल एकेडमी ऑफ कस्टम्स इनडायरेक्ट टैक्सेस एंड नारकोटिक्स, तिरुपति में आईआईटी, तिरुपति में आईसर, कर्नूल में ट्रिपल आईटी डीएम, श्री सिटी में ट्रिपल आईटी, विशाखापट्टनम में आईआईएम, विशाखापट्टनम में
Indian Institute of Petroleum and Energy, Mangalgiri mein, AIMS, Vijayawada mein, National Institute of Design, Tadepalli Gudam mein, NIT, Vijayanagaram mein, Central Tribal University, aise kitne hi top educational institute ka lokarpan ya shilanyas kendra ki NDA sarkar ne kiya hai jo aapke yuvaon ka bhagya badalne wala hai. Andhra rashtramlo unnatvanti నిద్రావస్థలో యువతలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని తట్టి లేపడానికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక గొప్ప విద్యా కేంద్రంగా చేయాలి అనేటువంటి సంకల్పం కేంద్ర ప్రభుత్వానిది. దానిలో అంతర్భాగంగానే గుంటూరులో ఎన్ఐడిఎం, పాలసముద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ యాక్సెస్, తిరుపతిలో ఐఐటి, కర్నూలులో IIIT, శ్రీ సిటీలో IIIT, విశాఖపట్నంలో ఐఐఎం, విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ, మంగళగిరిలో ఎయిమ్స్, విజయవాడలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, తాడేపల్లి గూడెంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విజయనగరంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ. ఇవన్నీ కూడా చాలా చాలా ప్రధానమైనటువంటి కేంద్ర విద్యా సంస్థలు. ఆ సంస్థలన్నిటినీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువతలో నిక్షిప్తంగా ఉన్నటువంటి సామర్థ్యాన్ని వెలికితీయడానికి ఇవన్నీ కూడా మేము ఇక్కడ స్థాపించడం జరిగింది. సాధ్యం ఎన్డీఏమే హమ్ सबको साथ लेकर चलते हैं, लेकिन दूसरी ओर कांग्रेस पार्टी है जिसका एक ही एजेंडा है, गठबंधन के लोगों को यूज एंड थ्रो करना. आज कांग्रेस को भले ही मजबूरी में इंडी अलायंस बनाना पड़ा हो, लेकिन इनकी सोच वही है. आप देखिए, लेफ्ट और कांग्रेस केरला में एक दूसरे को क्या कहते हैं, बंगाल में टीएमसी और लेफ्ट एक दूसरे के लिए क्या क्या बोलते हैं, पंजाब में कांग्रेस और आप एक दूसरे के लिए कैसी भाषा बोलते हैं. जो लोग चुनाव से पहले अपने फायदे के लिए ऐसे लड़ते हो, ऐसे झगड़ते हो, वो चुनाव के बाद क्या करेंगे, ये आप इसका अंदाजा लगा सकते हैं. ఎన్డీఏ కూటమి ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్క ఎన్డీఏ భాగస్వామిని కలుపుకుని ముందుకు వెళ్లడంలోనే విశ్వాసాన్ని ప్రదర్శిస్తుంది. కానీ ఏదైతే ఇప్పుడు మనం ముందు చూస్తున్నామో, మన ముందుకొచ్చినటువంటి ఇండియా కూటమి ఏదైతే మనం చూస్తున్నామో, ఆ కూటమిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఒకరినొకరిని ఉపయోగించుకుని కేవలం అంతవరకే పరిమితం చేస్తూ యూజ్ అండ్ త్రో అంటే వాడి ఆ తర్వాత విసురు వేయడం మీదే వారి దృష్టి అంతా కేంద్రీకృతమై ఉంటుంది అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి ఒక రకమైనటువంటి వారికి ఎటువంటి ముందు చూపు లేకుండా వారు అందరితో కలిసి మనం ముందుకు వచ్చినా ఒక్కసారి ఈ కూటమి భావజాలం మీద మీరు దృష్టి కేంద్రీకరించండి. కేరళలో లెఫ్ట్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఒకరినొకరు ఏ విధంగా తిట్టుకుంటారో, ఆడిపోసుకుంటారో ఒక్కసారి గమనించండి. అదేవిధంగా బెంగాల్లో, వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మరియు లెఫ్ట్ ఒకరినొకరిని ఏ విధంగా దూషించుకుంటారో ఒక్కసారి ఆలోచించండి.
అదేవిధంగా పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ ఆప్, ఈ రెండు పార్టీలు కూడా ఒకరినొకరు ఏ విధంగా దూషించుకుంటారో ఒక్కసారి మీరందరూ కూడా గమనించాలి. అంటే కేవలం తమ యొక్క స్వలాభం, వారి యొక్క స్వార్థం తప్పించి దేశ ప్రయోజనాలు వారి దృష్టిలో లేనటువంటి సందర్భంలో వారు ఏ రకంగా ముందుకు వస్తారు, ఏ రకమైనటువంటి పాలనని దేశానికి అందివ్వగలరు ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. సాథియో, ముజే యాద్ హై కి కైసే రామ్ మందిర్ కే లోకార్పణ పర్వ కే దిన్ పూరే రాజ్య మే రామలలా కే ఫిర్ ఘర్ లౌట్నే కా ఉత్సవ మనా థా. తెలుగు లోగ్ కభీ నహీ భుల్ సక్తే కి ఎన్టీఆర్ గారు కైసే వో భగవాన్ రామ్ ఆర్ భగవాన్ కృష్ణ కే రోల్ కో జీవంత కర్ దేతే థే. ఉన్నోనే జీవన్ భర్ కిసానో ఆర్ గరీబో కే హక్ కి లడాయి లడీ థీ ఆర్ ఇస్ వజహ సే ఉన్హే కాంగ్రెస్ కే అత్యాచారో కో భీ సహనా పడా థా. కాంగ్రెస్ నే హమేషా ఆంధ్ర ప్రదేశ్ కే గౌరవ కా అపమాన్ కియా హై. యే హమారీ సర్కార్ హై జిత్నే హమేషా ఆంధ్ర గౌరవ కా సమ్మాన్ కియా. పిచ్లే వర్ష హీ హమారీ సర్కార్ నే ఎన్టీఆర్ గారు కే శతాబ్ది వర్ష పర్ స్మారక సిక్కా జారీ కియా థా. కుచ్ సమయ పహలే హీ ఎన్డీ సర్కార్ నే తెలుగు ధర్తీ కే సపూత్ పీవీ నరసింహారావ్ జీ కో భారత రత్న దియా. కాంగ్రెస్ నే కైసే ఉన్కా అపమాన్ కియా థా మే ఇస్కే విస్తార్ మే నహీ జానా చాహతా. లేకిన్ యే బీజేపీ హై, ఎన్డీఏ హై, జో హమేషా పార్టీ లైన్ సే ఊపర్ ఉఠకర్ దేశ్ కే లియే సమర్పిత నేతాఓ కా సమ్మాన్ కర్తీ హై. ఒక్కసారి మనం తిరిగి చూసుకున్నట్లయితే మనం ఇంతకు ముందే శ్రీరాముణ్ణి ఒక భవ్యమైనటువంటి మందిరాన్ని నిర్మాణం చేసి వారిని తీసుకుని వచ్చి అక్కడ పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. శ్రీరాముడి గురించి మనం ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే మన కళ్ళ ముందు సాక్షాత్కరించేది నందమూరి తారక రామారావు గారు. వారు ఏ విధంగా శ్రీరాముడిగా శ్రీకృష్ణుడిగా వారు నటించడం గారు జీవించారో మనందరికీ తెలిసినటువంటి విషయమే. వారు నందమూరి తారక రామారావు గారు వారి జీవితాన్ని పేదల కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల కోసం, వారి హక్కుల కోసం చేసినటువంటి పోరాటాన్ని, వారికి అందించినటువంటి సేవని ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా వారు కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా వారిని ఇబ్బంది పెట్టిందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఆంధ్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, నందమూరి తారక రామారావు గారి 100 సంవత్సరాలు గడిచినటువంటి సందర్భంలో వెండి నాణాన్ని కూడా వారి పేరు మీద విడుదల చేయడం జరిగింది. ఇవాళ నేను మరి ఒక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను, ఆంధ్రుల యొక్క ముద్దుబిడ్డ అయినటువంటి శ్రీ పివి నరసింహారావు గారు వారికి మరి భారత రత్న ఇచ్చి గౌరవించింది కూడా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మనం ఇక్కడ గమనించాలి. నరసింహారావు గారిని
ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అవమానపరిచిందో మనందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడూ కూడా పార్టీలకు అతీతంగా ఎక్కడైనా సరే భారతదేశం ముద్దుబిడ్డలుంటే వారందరినీ కూడా గౌరవించుకునే దిశగా ఎన్డీఏ ఎప్పుడూ అడుగులు వేస్తుంది. సాధ్యం ఆంధ్రప్రదేశ్ కే లోగ్ ఇస్ చునావ్ మే దో బడే సంకల్ప లేకర్ కే ఆగే బఢ్ రహే హైన్. పహలా లోగో నే తయ్ కర్ లియా హై కి వో దిల్లీ మే ఎన్డీఏ సర్కార్ కో వాపస్ లాకర్ రహెంగే. దూసరా యహాన్ కే లోగ్ రాజ్య సర్కార్ సే ఇత్నా ఆక్రోషిత్ హై కి ఉసే హటానే కా మన్ బనా చుకే హై. యహాన్ రాజ్య సర్కార్ కే మంత్రియో మే ఏక్ దూసరే సే జ్యాదా భ్రష్టాచార్ కర్నే కా కాంపిటీషన్ చల్ రహా హై. ఆంధ్రప్రదేశ్ కే లోగ్ దేఖ్ రహే హై कि राज्य के तेज विकास के लिए जिस सकारात्मक वातावरण को बढ़ाने की जरूरत थी उसे पिछले 5 साल में यहां धक्का लगा है. आंध्र प्रदेश के लोगों ने देश के विकास के लिए आंध्र प्रदेश के विकास के लिए పూరీ సకారాత్మకత సాత్ వోట్ దేనే కా నిర్ణయ లే లియా హై. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 2 సంకల్పాలు తీసుకున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. మొట్టమొదటిది కేంద్రంలో ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించాలి అని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. 2వ సంకల్పం ఏదైతే రాష్ట్రంలో అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం ఉన్నదో దాన్ని పెకలించి విసురు వేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లు నాకైతే అర్థమవుతున్నటువంటి విషయం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో సవ్యమైనటువంటి పరిపాలనని ప్రజలకు అందివ్వడం కంటే కూడా ఎవరు ఎవరికంటే ఎక్కువ అవినీతి చేస్తారో దాని మీదే దృష్టి కేంద్రీకరించారని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ యొక్క వికాసం అభివృద్ధి కనుక మనం ఆకాంక్షించినట్లయితే ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి ఓటు వేయాలి. ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సంపూర్ణంగా కుంటుపడింది అని చెప్పి నేను మీకు చెప్పనవసరం లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అటు దేశం అదేవిధంగా ఇటు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కనుక ఆకాంక్షించినట్లయితే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మీరందరూ ముందుకు వచ్చి ఓటు వేయాలి అని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను. ఆంధ్రకే మేరే ప్యారే భాయ్యో బహనో ఆప్ ఏ గల్తీ కభీ మత్ కర్నా కి ఆంధ్ర మే జగన్ కీ పార్టీ ఆర్ కాంగ్రెస్ పార్టీ అలగ్ హై. యే దోనో ఏక్ హీ హై. ఏక్ పరివార్ కే లోగ్ హీ దోనో పార్టీ చలా రహే హై ఆర్ యే ఉన్కీ మిలీ భగత్ హై కి జో సర్కార్ కే ప్రతి గుస్సా హై వో థోడా గుస్సా కాంగ్రెస్ కీ తరఫ్ చలా జాయ్ ताकि एनडीए के लोगों को लाभ न मिले. तो ये दोनों की चालाकी है. ये दोनों एक ही चट्टे बट्टे के आजू बाजू है. कोई गलती मत करना. आंध्र राष्ट्र प्रजलु मीरु गमनिंचवलसिनटुवंटि विषयं इक्कड कांग्रेस पार्टी मरियु वैएसआरसीपी वेरु वेरु पार्टीलु कादु. 2 పార్టీలు కూడా ఒకే వరలో ఉన్నటువంటి ఖడ్గాలు. ఈ 2 పార్టీలు
ఒకే కుటుంబం నుండి వచ్చినటువంటి నాయకత్వం వహిస్తున్నటువంటి విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. ఇక్కడ చాలా తెలివిగా వైఎస్ఆర్సిపి మరి వారి మీద ఉన్నటువంటి ఏదైతే కోపం ఉంటుందో ప్రజల మనసుల్లో, దాన్ని నెమ్మదిగా కాంగ్రెస్ వైపు మళ్లించడానికి చూస్తున్నారు. కనుక మీరు తెలివిగా అటు చీలకుండా మన ఓటు ఎటు పోకుండా మీరందరూ జాగ్రత్తగా ఎన్డీఏకే మీరు ఓటు వేయాలి. సాథియో, అగలే 5 సాల్ ఆంధ్రప్రదేశ్ కే తేజ్ వికాస్ కే లియే బహుత్ జరూరీ హై. అగలే 5 సాల్ వికసిత్ ఆంధ్ర కి నీవ్ మజబూత్ కర్నే వాలే హోంగే. అగలే 5 సాల్ ఆంధ్రప్రదేశ్ మే గరీబ్ కళ్యాణ్ కి యోజనాఓ కే విస్తార్ కే హోంగే. అగలే 5 సాల్ ఆంధ్ర కే యువాఓ యహాన్ కి మహిళాఓ కో నయే అవసర్ దేనే వాలే హోంగే. అగలే 5 సాల్ ఆంధ్రప్రదేశ్ మే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కో నయీ ఊంచాయీ పర్ లే జానే వాలే హోంగే. అగలే 5 సాల్ ఆంధ్రప్రదేశ్ మే పోర్ట్ లేట్ డెవలప్మెంట్ కే హోంగే, బ్లూ ఇకానమీ కే విస్తార్ కే హోంగే. ఆర్ ఇస్లియే ఆప్కో డబల్ ఇంజిన్ కీ సర్కార్ కే లియే ఆంధ్ర కీ విధానసభా మే ఆర్ దిల్లీ మే లోక్సభా కే లియే వోట్ కర్నా హై. ఆప్కో వికసిత్ భారత్ కే లియే వోట్ కర్నా హై. రాబోయే 5 సంవత్సరాల కాలం మనకి చాలా ప్రధానం అని చెప్పి మీరందరూ కూడా గమనించాలి. రాబోయే 5 సంవత్సరాల కాలంలో మీరు గనక ఎన్డీఏకి ఓటు వేసినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ కూటమి కేంద్రంలో కూడా ఎన్డీఏ సర్కార్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ మనం అభివృద్ధి చెందే ఆంధ్ర రాష్ట్రానికి తిరిగి మనం పునాది వేసుకుంటాం. రాబోయే 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల కళ్యాణాన్ని వారి యొక్క సంక్షేమాన్ని ఆకాంక్ష నేర్చుకునేటువంటి ప్రభుత్వానికి మనం పునాది వేస్తాము. రాబోయే 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మరియు మహిళలు వారికి కొత్త అవకాశం ఇచ్చేటువంటి ప్రభుత్వానికి మీరు పునాది వేస్తారు. రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఏదైతే అభివృద్ధి చెంది ఆంధ్ర రాష్ట్రానికి మౌలిక వసతులు అవసరమో వాటికి మీరు పునాది వేస్తారు. రాబోయే 5 సంవత్సరాల కాలంలో పోర్టులు మాత్రమే కాదు నీలి విప్లవానికి కూడా మీరు పునాది వేస్తారు. కనుక డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో ఎన్డీఏ కూటమి, అదేవిధంగా రాష్ట్రంలో కూడా మనం ఎన్డీఏ కూటమిని కనుక గెలిపించుకున్నట్లయితే మీరు అభివృద్ధి చెందే భారతదేశానికి, అభివృద్ధి చెందే ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఓటు వేస్తున్నారు అని చెప్పి గమనించండి. సాథ్యం లోక్తంత్ర కా ఉత్సవ్ ఆజ్సే ప్రారంభ హువా హై. ఆప్ సబ్సే మేరీ రిక్వెస్ట్ హై కి లోక్తంత్ర కే ఉత్సవ్ కా హమ్ స్వాగత్ కరే ఔర్ స్వాగత్ కే లియే అప్నా మొబైల్ ఫోన్ బహార్ నికాలియే, అప్నే మొబైల్ ఫోన్ కా ఫ్లాష్ లైట్ చాలూ కీజియే. సబ్ లోగ్ అప్నే మొబైల్ కా ఫ్లాష్ లైట్ చాలూ కరే. మీరందరూ కూడా ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పండుగ వాతావరణాన్ని మనం ఎలక్షన్ రూపంలో ఎదుర్కోబోతున్నాం. మీరందరూ కూడా మీ మొబైల్ ఫోన్స్ తీయండి, టార్చులు వెలిగించండి. జిస్కే పాస్ మీ మొబైల్ హై ఫ్లాష్ లైట్ చాలూ కర్కే ఆజ్ సే లోక్తంత్ర కే ఉత్సవ్ కా స్వాగత్ కరే. మీరందరూ టార్చులు వెలిగించి ప్రజాస్వామ్య వ్యవస్థలో వెలుగును నింపండి. ఏ విశాల్ జన్సాగర్ ఢిల్లీ కో భీ సందేశ్ దేగా ఔర్ ఆంధ్ర కే ఘర్ ఘర్ మే భీ సందేశ్ దేగా. ఏదైతే మీరిప్పుడు వెలుగులు వెలిగించారో అది అభివృద్ధి చెందిన ఆంధ్ర రాష్ట్రానికి, అభివృద్ధి చెందుతున్న భారతదేశానికి నిదర్శనం. మేరే సాథ్ బోలియే భారత్ మాతా కీ,
భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. బహుత్ బహుత్ ధన్యవాద్. It's about time to break it down. Yeah, I gotta go.